చూడండి, ఇది నేను బ్యాక్ తీసాను, ఫ్రంట్ కి డిజైన్ ఎత్తిస్తున్నాను. హ్యాండ్స్ కి మాకు ప్లెయిన్ వస్తాయి, మన హ్యాండ్ డిజైన్ చేయాలి, బ్యాక్ డిజైన్ చేయాలి, రెండు ముక్కలతో నేను డిజైన్ చేసి మీకు జాకెట్ నేను చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ తీసాము, ఇప్పుడు ఫ్రంట్ తీసేది చూడండి. కటింగ్ బ్లౌజ్ పెట్టి బ్యాక్ కటింగ్ చేసిన బ్లౌజ్ పెట్టి కరెక్ట్గా ఇట్లా తీసుకోండి, రౌండ్గా కట్ చేసుకుంటాక టైం చేసుకోండి బ్లౌజ్కి. ఇది ఫ్రంట్ ముందు మేడ, ఇది బ్యాక్ నెక్, ఇది ముందు. ముందు మనం చూసుకోవాలి ఎన్ని అంగుళాలు, సిక్స్ పెడుతున్నా, సిక్స్ కరెక్ట్గా ఈ సిక్స్. దీనికి ఇది ఎన్ని అంగుళాలు దూరంగా ఉందో మనం అన్ని అంగుళాలకి చూసుకొని, ఇది మూడు ఉంది, ఇది రెండున్నర పెట్టుకోండి, కరెక్ట్గా వస్తుంది. పెట్టినాక ఇట్లా తీసుకోండి, తీసుకొని రౌండ్ చేసుకోండి, అట్లా రౌండ్ చేసుకొని ఇది వచ్చి రెండు అంగుళాలు తీసేయాలి. పొడవు తీపి పొడవు రెండు అంగుళాలకు మనం కరెక్ట్గా తీసుకోవాలి. చూడండి ఇట్లా చూడండి, డ్రాయింగ్ చూసుకోండి. ఇది సైడ్ సంఖ్య ఇది రౌండ్, మీకు మళ్ళీ పెట్టి చూపిస్తాను మేడ. అది నేను ఎంత కరెక్ట్గా ఉన్నాయో అవన్నీ చూసుకోండి, చూపిస్తాను. మనకి మేడ కొంచెం తగ్గిన చేసిన మళ్ళీ మనం పెట్టుకోవచ్చు, ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు. ఇది పలక నెక్ ఇలా చూడండి, ఇది కూడా కరెక్ట్గా, ఇది కూడా ఇక్కడ పెట్టాను, ఇది కూడా కుట్టేది, ఇది అసలు పెట్టాను, ఇదేమో రౌండ్ బ్యాక్ రెండు పెట్టున్నా చూడండి. ఇదిగోండి ఇక్కడ పట్టుకున్నాను చూడండి, షోల్డర్ దగ్గర ఫ్రంట్ నేను వేసిన డిజైన్ మీరు చూడండి కరెక్ట్గా వచ్చిందో అది చూసుకోండి, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇది తీసేస్తాను. ఇప్పుడు తీసేసిన తర్వాత మనం 13 అంగుళాలకు వచ్చింది, 13 అంగుళాలకు వస్తే చూడండి కరెక్ట్గా 13 అంగుళాలకు వచ్చినప్పుడు ఇది సెంటర్లో పెట్టుకొని 3 అంగుళాలు 3 4 అంగుళాలు పెట్టుకున్నా పర్వాలేదు, 3.5 పెట్టానండి సెంటర్. ఇది చూడండి 3 అంగుళాలు టాట్స్ 3 అంగుళాలు. ఇక్కడ నుంచి మళ్ళా ఇది మనం అంగుళం మధ్యలో సెంటర్, మళ్ళా అంగుళం సెంటర్, ఇది టాట్స్ అండి సెంటర్ టాట్స్ చూడండి. ఇది చూడండి క్రాస్ కొట్టుకోవాలి కదండి, మన ఇష్టం 2 అంగుళాలు పెట్టుకుంటాం ఇక్కడికి క్రాస్. ఇక్కడ 2 ఇట్లా పెట్టుకొని చూడండి, మీకు ఉండడం చూడాలండి కరెక్ట్గా వస్తున్నారు. ఇక్కడ చూడండి ఇది అసలు సంఖ, ఇది డాట్స్ పోసేది, ఈ డాట్స్ వచ్చేది క్రాస్ బెల్ట్ అండి, క్రాస్ బెల్ట్ ఇక్కడ నుంచి క్రాస్ బెల్ట్ ఇలా తీసుకోవాలండి, క్రాస్ తీసుకొని ఇక్కడ నేను 3 పెట్టాను, ఈ 3లో కలుపుకోవాలండి. ఇది చూడండి అసలు బ్లౌజ్ పెరిగింది. ఇప్పుడు మనం ఇంకొక అరంగులో పెంచుకుందామండి డాట్స్ కోసం. అనుకో ముందు కటింగ్ చేస్తుంది చూడండి, ఇది వెనక భాగం చూసారు కదా కట్ చేసింది, ఇది ముందు భాగం చూడండి.
చూడండి కరెక్ట్గా వచ్చింది, దానికి దీనికి కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇది ముందు భాగం, ఇది వెనక భాగం. ఇప్పుడు మనం కొంచెం ఎదుర క్రాక్ తీసుకోవాలి. ఇట్లా చూపిస్తాను చూడండి, ఇది కొంచెం అది దీంతో కలిపి మనం ఇది మళ్ళీ దీన్ని చూసుకొని ఇక్కడ పెట్టుకొని దీనికి ప్రింట్ ఎక్కడికి ఉందండి, ఎంతమంది టిక్ ఎక్కడ ఉందో అక్కడికి దీనికి పెట్టుకోండి. దీనికి పెట్టుకొని ఇది కూడా టిక్ పెట్టుకోండి. మీకు తెలుసుతాం కోసం మేమైతే అక్కర్లేదు, మేము పెట్టుకోము, కట్టింగ్ చేసుకుంటే అయిపోతుంది. అంతేనండి, ఇది అయిపోయింది. మీకు ఇది కూడా ఎలా డాట్స్లు పోసుకోవాలంటే ఇది కూడా మంచి సెంటర్లోకి అండి, ఈ సెంటర్ చూసుకొని డాట్స్ పోసుకుంటే ఈ రెండు భాగాలు కలుపుకొని ఇక్కడ చూసుకొని మనం టిక్ పెట్టుకొని సెంటర్ టిక్ పెట్టుకొని ఇది దీంతో ఒక అంగుళం ఇటు ఈ సైడ్ ఒక సైడ్ ఈ దీంట్లో ఇక్కడ టిక్ పెట్టినండి, ఇటు సైడ్ ఒక అంగుళం మార్చి పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ పొడవ వచ్చి మూడున్నర మూడున్నర పెట్టాను చూడండి. ఇటు ఇక్కడ నేను పేరుకు వస్తున్నాను, ఆ రీతి ప్రకారం కుట్టండి. ఇట్లా పట్టుకుంటారండి, అట్లా ఈ పట్టుకొని వేసేస్తే ఇక్కడ డాట్స్ వస్తుంది. తర్వాత ఈ డాట్స్ వచ్చి ఈ సంఖ్యలోకి దీనికి స్ట్రైట్గా ఇటు ఒకటండి, ఇక్కడ ఒకటి పెడతాను. ఇది డాట్స్ మూడు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాను.